మెగా కంటి శిబిరం ఏర్పాటు చేశాము శంకరా కంటి హాస్పిటల్ వారి సారథ్యంతో. ప్రతి నెల ఒక్కొక్క మండలంలో ఇట్లానే కంటి శిబిరం ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే కళ్ళు అనేది చాలా విలువైన అవయవాలు, అవి మనకి ప్రపంచాన్ని చూపిస్తాయి. చాలామంది ప్రజలు లేదా పేదవాళ్ళ ఆర్థిక స్తోమత సరిగ్గా లేక కంటి పరీక్షలు చూపించుకునే దాకా వెళ్ళట్లేదు. ఇలా ఏర్పాటు చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ ఉచిత కంటి పరీక్షలు, ఉచితంగా మందులు, అలాగే అవసరమైన వారికి వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ ఉచితంగా ఆపరేషన్స్ చేపిస్తాము. ప్రజలందరూ ఈ క్యాంప్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒక వైద్యురాలిగా నాకు మా ప్రజల ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ఆరోగ్యం ఆనందం నాకు ప్రాధాన్యత. నేను ఎలక్షన్ టైంలో ఇచ్చిన మాట ప్రకారం ఓడిపోయిన ఇక్కడ దర్శి నియోజకవర్గం ప్రజలతోనే ఉంటానని నిర్ణయం తీసుకున్నాను. ఇంతగా ఆదరించి నన్ను నమ్మిన వాళ్ళ కోసం నేను ఎప్పుడు ఇక్కడే అందుబాటులో ఉంటాను. అలాగే దొనకొండలో ఒక పారిశ్రామిక వాడ వస్తుందని అప్పట్లో చెప్పడం జరిగింది. అది కొంచెం సమయం పడుతుంది కాబట్టి మేము మొన్న జాబ్ మేళా ఏర్పాటు చేశాము. ఉపాధి కల్పించే విధంగా వలసలు తగ్గించడానికి 580 మందికి అందులో జాబ్ ఆఫర్స్ వచ్చినాయి. మెగా క్యాంప్ ఒకటి, మెడికల్ క్యాంప్ ఒకటి నిర్వహించాము. జూన్ ఆఖరుగా 500 మందికి ఉచితంగా వైద్య సేవలు అందించాము. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి పాలనలో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, పిఎం నరేంద్ర మోడీ గారు ఒక ప్రజా పాలనని తీసుకెళ్తున్నారు. వారి స్ఫూర్తితోనే నేను కూడా నాకు సాధ్యమైనంత వరకు దర్శి నియోజకవర్గం ప్రజల కోసం, వారి సంక్షేమం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాము. గత 5 ఏళ్లలో రాష్ట్రం అభివృద్ధి లేని రాష్ట్రంగా, అప్పుల రాష్ట్రంగా వైసీపీ నేతలు మార్చారు. ఇప్పుడు కూడా ఇంకా వారి తీరు ఎట్లా ఉందంటే ఎక్కడ పడితే అక్కడ తోలు తీస్తాము అని బెదిరిస్తున్నారు. వాటికి ఎట్లాంటి వాటికి ఎవరు అదిరిపోము, ఎవరు వెనకాడము. వారి తీరు వారిది, మా తీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం సంక్షేమం అభివృద్ధి ఇవ్వటమే మా కుటుంబ ప్రభుత్వం తీరు. అందులో ఇట్లాంటి ఒక ప్రజానాయకులతో మేము కూడా భాగస్వామ్యం అవటం అదృష్టంగా భావిస్తున్నాం.